ప్రజలాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. తండ్రి దేవునికి మన ప్రభు అయిన క్రీస్తు నామం కృతజ్ఞత స్తుతులు కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. దీవెన ఛానల్ని 2 సంవత్సరాలు విజయవంతంగా జరిగించుకొని 3 సంవత్సరాలు అడుగు పెడుతుండగా దేవుడు దీవెన ఛానల్ని ఇంకా అంచులంచులుగా అభివృద్ధి కలగజేయాలని దీవెన ఛానల్ యాజమానానికి, అలాగే దీవెన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు ఈ ఛానల్ని మరింత మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్ళి అభివృద్ధి కలగజేయాలని కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు చక్కటి అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దీవెన ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అయిన పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదం కొందాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందాలు. గడిచిన దినాలన్నింటిలో నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేసారు. అందులో బట్టి నీకే స్తోత్రాలు. మరొకసారి ప్రభు నా తండ్రి, నీ వాక్యాన్ని ప్రభు నా తండ్రి ప్రజలతో మాట్లాడటానికి ప్రభు నా తండ్రి ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభు నా తండ్రి నీ సన్నిధిలో ప్రభు నా తండ్రి నీ సేవకుడిగా ఒట్టి కట్టిగా నిలబడతానని పరిశుద్ధాత్మదేవ మాట్లాడే దేవుడు నీవే ప్రభు నా తండ్రి. నా నోటికి బోరగా మీరుండి ఆత్మరూపుడా మీరే కార్యం జరిగించండి. ఆత్మరూపుడా రాజానికే స్తోత్రాలు. నీ వాక్కులు ప్రభు నా తండ్రి వెదజల్లగా ప్రభు నా తండ్రి వెలుగు కలిగిద్దని వాక్యంలో రాయబడింది. ప్రభు నా తండ్రి నీ వాక్కుల ద్వారా ప్రభు నా తండ్రి అనేక ప్రజలకు ప్రభు నా తండ్రి ఆదరణ నెమ్మది కలుగజేయమని ఈ ప్రభన తండ్రి ఈ ఆ ప్రభన తండ్రి యొక్క ప్రార్థన కూడిక ప్రభన తండ్రి ఈ విశేషమైన ప్రభన తండ్రి వాక్య పరిచయ ద్వారా ప్రభ అనేకులు ప్రభన తండ్రి నీలో ప్రభ అంటకట్టబడి ఆ ప్రభన తండ్రితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి కృపద ఇచ్చేయమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 66:13 వ్రాయబడిన మాటని ఒకసారి ధ్యానం చేద్దాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎందుకు రాయబడింది అనే మాటని ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడైన ప్రభు ఇశ్రాయేల్ క్షేమం కోసం, ఇశ్రాయేల్ ఆదరణ కోసం మాట్లాడుతున్న మాట ఇది. ఇది ఏంటయ్యా, ఇది దీని అర్థం ఏంటంటే, తన ప్రజల్ని ఆదరించడానికి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఆదరణ అనే మాటకు దూరమైపోయి ఆదరణ లేక అలసి సొలసిపోతున్న రోజులివి. అంత ఆ అలసిపోతున్న ఈ రోజుల్లో ఆదరణ ఎక్కడ దొరికిద్దయ్యా అనేసి ఆలోచన చేసే ఎక్కడ దొరకని పరిస్థితి, ఈ అంగట్లో దొరకని పరిస్థితి, ఎక్కడ దొరకని పరిస్థితిలో ఆదరణ లేక ప్రజలు అల్లాడిపోతున్నారని వాక్యంలో రాయబడింది. తన ప్రజలు ఆదరణ కోసం ఎదుగుతారని దేవుడు తన ప్రజలతో చెప్తాడు. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. తల్లి అనే మాటని ఇక్కడ రాయబడుతుంది. తల్లి, తల్లికి తెలుసు తన బిడ్డల క్షేమము, తల్లికి తెలుసు తన బిడ్డల ఆదరణ, తన తల్లికి తెలుసు తన బిడ్డల యొక్క ఆ యొక్క ఏ విషయంలో ఆదరించబడాలో, ఏ క్షణం ఏం చేయాలో, ఏ విషయంలో ఏ ఆహారం పెట్టాలో తల్లికి తెలుసు. అంటే పిల్లల్ని ఏ విధంగా ఆదరించాలో తల్లికి తెలుసు. అంటే దేవుడు తన ప్రజల్ని ఏ విషయాల్లో ఆదరించాలో అని దేవుడికి ముందుగానే తెలుసు. మనం అనుకుంటుంటాము ఒకసారి ఆదరణ లేక అల్లాడిపోయి ఏం చేసినా కానీ విఫలమైపోయి ఆలోచన చేస్తాం, ఆఖరికి దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను కరుణించట్లేదే,
దేవుడు నన్ను పట్టించుకోవట్లేదే, అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్నలు ఒక్కొక్కసారి అలసిపోతున్న రోజుల్లో మనం చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మనం అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు ఈ ఇట్లాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడు అసలు ఏం చేస్తున్నాడు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, నన్ను ఎందుకు ఆదరించట్లేదు, నన్ను ఎందుకు ఆదుకోవట్లేదు, నాకు ఎందుకు సహాయం చేయట్లేదు, దేవుడు నా చెయ్యి ఎందుకు పట్టుకోలేట్లేదు అనేసి ఒక్కోసారి ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు నీకు ఆదరణ కలగజేయటానికే దేవుడు నీ మధ్యలోకి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు అంటే వాక్యంలో రాయబడింది, నేను నిన్ను ఆదరిస్తాను. ఎక్కడా ఎక్కడ ఆదరిస్తాను? యెరూషలేములోనే. యెరూషలేము అనగా దేవుడు నివసించే స్థలం, దేవుడు నివసించే పట్టణం, దేవుని మందిరంలో ఆయన ఉంటాడు. ఆ మందిరంలో నేను నిన్ను ఆదరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగురుగాక. అంటే ఇక్కడ రాయబడిన మాట, నువ్వు దేవుని సన్నిధిలో కనుసన్నంలో ఉన్నప్పుడు దేవుడు నీకు మేలు చేయక తప్పడు, దేవుడు మేలు చేయక మానడు. ఆమెన, హల్లెలూయా. అందుకే నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి లేదు, నేను యెరూషలేములోనే ఆదరిస్తాను. ఆమెన, హల్లెలూయా. ఎక్కడ అంటే దేవుని మందిరంలోనే నీకు ఆదరణ కలిగింది, దేవుని సన్నిధిలో నీకు ఆదరణ కలిగింది. దేవుడు నిలిచి నీ కోసం చూస్తున్నా ఆదినాల్లో నీకు ఆదరణ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది జీవితాల్లో మనం చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు, చిన్న చిన్న వేదన వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని ఏం చేశాడండి, దేవుడు మాకు ఏం మేలు చేశాడండి, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడేమో. ఆమెను హల్లెలూయా. దేవుడు మూడు పనులు చేయలేడండి. దేవుడు మూడు పనులు చేయడు. ఏంటి అయ్యి అంటే, ఒకటి, నేను ఎన్నడూ విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, నిన్ను ఎన్నడూ విడవడు. మూడోది, ఆయన నిన్నెన్నడూ విసర్జించడు. అందుకే వాక్యంలో రాయబడింది, ఆమె ఆయన ఎద్దకొచ్చు వారిని ఎంత మాత్రం నేను త్రోసివేయను. యేసుక్రీస్తు ప్రభు ఆయన నిన్నెన్నడూ తోసేయడు, నిన్నెన్నడూ అనాథగా చేయడు, నిన్నెన్నడూ విడిచిపెట్టడు. ఈ మూడు ఆయన చేయలేడు, ఆయన ఎన్నడూ చేయలేడు. ఒకవేళ అట్లా చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఆకాశం నుంచి పరలోకం నుంచి దిగి వచ్చి మనందరి కోసం ప్రయాసపడి ఆ శిలువ మరణం పొంది రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసి పునరుద్ధరణడై ఆయనుండే స్థలంలో తీసుకెళ్ళడు. ఎందుకో తెలుసా? ఆయన చేయలేని పనులు ఇవి. ఒకటి, ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టడు. నువ్వు అనుకుంటుంటావేమో నిన్నెన్నడూ విడిచిపెట్టడు. ఆమెన్, హల్లెలూయా. నిన్నెన్నడూ విడడు, ఆయన నిన్నెన్నడూ త్రోసివేయడు. నువ్వు ఆయన సన్నిధికి వస్తే నువ్వు నాకొద్దు అనేసి త్రోసివేయడు. ఒక్కొక్కసారి మనుషులు త్రోసేస్తారు, ఇగో పలానా వ్యక్తి నాకు ఇంత పగ చేశారు, ఇంత కీడు చేశారు, అపాయం చేశారు, ఇన్ని మాట్లాడినారు, ఇంత నిందలేశారు, ఇంత అవమానపరిచారు, ఇంత నష్టానికి గురి చేశారు, కాబట్టి వీడి ముఖం చూడకూడదు, ఈ ముఖం చూడకూడదు, వీళ్ళ విషయాల్లో నేను జాలుష్యం పెంచకూడదు అని ఆలోచన చేస్తారు. ఆమెన్, హల్లెలూయా. అయితే మన దేవుడైన ప్రభు, నా యేసుక్రీస్తు ప్రభు ఎంత ఘోర పాపినైనా, నువ్వెంతటి ఘోర పాపమైనా ప్రభువా అని పిలిచినప్పుడు ఆయన కరుణ చూపించక మానడు. ఆయన కనికరించి ఆయన నిన్ను ఆదరించడానికి సమర్థుడైన దేవుడు. వాక్యంలో రాయబడిన మాటను మరొకసారి చదువుదాం. యశగ్రంథం 49:15 రాయబడిన మాటను ఒకసారి చూద్దాం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లని మరుచునేమో, మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీ అంట తన బిడ్డల్ని మర్చిపోయిద్దంట. ఓసారి మర్చిపోయిద్దా అంటే మర్చిపోవచ్చు, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పరిస్థితులు. తన కడుపును పుట్టి పిల్లల్ని చెత్తకొప్పల్లో వేసేసి ఆ బిడ్డల్ని అగగత పాలు చేసేసి ఆ చంటి పిల్లలని చెత్తకుప్పలో పాడేస్తే ఆ పందులు చీల్చేసి, కుక్కలు చీల్చేసి నానా రకమైన ఇబ్బందులు పెట్టి ఆ పసిపిల్లలు శవాలైపోతున్నాయి. అయితే స్త్రీకి తన కడుపును పుట్టిన పిల్లల విషయంలో అంత అశ్రద్ధ, అంత అజాగ్రత్త వహిస్తూ ఉన్న ఆ కొంతమంది స్త్రీలు లేకపోలేదు. అంటే ప్రేమించే తల్లులు ఉన్నారు, హింసించే తల్లులు ఉన్నారు, ప్రేమించే తండ్రులు ఉన్నారు, హింసించే తల్లులు ఉన్నారు, శాపనార్థాలు పెట్టే తల్లులు ఉన్నారు. అయితే దేవుడు అంటాడు, ఆయన అంటాడు, ఒక స్త్రీ తన కడుపును పెట్టిన ఆ బిడ్డను మర్చిపోయేదేమో కానీ ఏంటి, నిన్ను మర్చిపోను,
నిన్ను విడిచిపెట్టను, ఒకవేళ మర్చిపోతానేమో అని ఎక్కడ రాసుకున్నాడంట, ఎక్కడ చెక్కున్నాడంట, తన అరచేతుల్లో చెక్కున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను హలి అరచెయ్యి అనే మాట దేనికి సంకేతం అంటే, దేవుడు అరచేతితో ఆమెను హలలియా నిన్ను తన స్వరూపాన్ని చెక్కున్నాడు. ఆయన చేయి చాచినప్పుడల్లా ఆ చెయ్యి చెయ్యని పనులేముంది, చేతితో చేయని పనులే ఉన్నాయి. మనిషి అనేది ప్రతి మనిషికి చెయ్యి సహాయకరంగా ఉంటుంది. ఈ చెయ్యి చాచినప్పుడల్లా ఎవరు కనపడుతున్నారంటే, ఆయన రక్తదారుల ఆ చేతుల్లో నువ్వు కనపడుతున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎట్లా చెక్కాడంటే, ఆయన రక్తం ద్వారా చెక్కాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా, ఆయన చెయ్యి చాపినప్పుడల్లా ఆయన ఆమెను హల్లెలూయా మనం కనపడుతున్నాం. ఆయన ఆయన చేతుల్లో మనం దాసబడ్డాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చేతి నీడల్లో మనం ఉన్నాము. అందుకే దేవుని ప్రజల్ని నేను మర్చిపోతానేమని, ఆయన మర్చిపోడు, ఆయనకి మతిమార్పు లేదు, ఆయన ఆది సంభూతుడైన దేవుడు. అయితే నీకు రుజువు ఏంటి అంటే, నా చేతుల్లో నువ్వు ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా చేతుల్లో నువ్వు ఉన్నావు, నా అరచేతుల్లో నువ్వు ఉన్నావు, నా అరచేతుల్లో నేను చెక్కాను. ఒక తల్లి తన బిడ్డల్ని ఆదరించకపోవచ్చు, నేను నిన్ను ఆదరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను మర్చిపోను. ఆమెను హల్లెలూయా. చాలామంది జీవితాల్లో నేను ఒక్కొక్కసారి ఆలోచన చేస్తూ ఉంటాను, అన్నయ్య పెళ్ళయ్యి 3 సంవత్సరాలు బాగా ఉన్నాడు, 3వ సంవత్సరం తర్వాత నా భర్త నన్ను అదులాక చూస్తున్నాడు అన్నయ్య, నా భర్త నన్ను హింస పెడుతున్నాడన్న, ఏమ్మా అంటే అతనికి వేరే అలవాటు ఉంది, వేరే లక్షణాలు ఉన్నాయి, కాబట్టి నన్ను సరిగ్గా పట్టించుకోలేదన్న, నన్ను చూడట్లేదన్న, చూస్తే పిల్లలు చిన్నపిల్లలు, నా పరిస్థితి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే తల్లిదండ్రులు ఆదరించలేని పరిస్థితి, అన్నదమ్ముల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నా నన్ను ఆదరిస్తారంటే ఎంతకాలం ఆదరిస్తారన్నా, ఎన్ని రోజులు చూడగలుగుతారన్నా, కాబట్టి అన్న దగ్గరికి వెళ్ళలేను, తమ్ముడి దగ్గరికి వెళ్ళలేను, అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళలేను, చూస్తే నా భర్త ఏమి ఇట్లా చేస్తున్నాడన్నా, నాకు నిద్ర పట్టట్లేదన్నా, నాకు ఆదరణ లేకుండా అల్లాడిపోతున్నానన్నా, నా జీవితం ఏంటో ఇది ఇట్లా అయిపోయింది, నా పరిస్థితులు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి, నాకు సావే శరణమైపోతుందన్న అనేసి అంటున్నప్పుడు దేవుని సన్నిధిలో ఒకే మాట చెప్తూ, అమ్మా దేవుడు చూస్తాడు. ఆమెను హల్లెలూయా. దేవుడు చూసే దేవుడు. ఆమెను హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మనుషులందరూ విడిచిపెట్టినా కానీ దేవుడు విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టటకు ఆమెను హల్లెలూయా ఆయన మనిషి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు విడిచిపెట్టడు, ఆయన ఎన్నడు విడిచిపెట్టడు. ఆయన చూసే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన విడిచిపెట్టని దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, మన దేవుడు ఆదరించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, ఆమెను హల్లెలూయా. నీ జీవితంలో అంటే భర్త విడిచిపెట్టచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టచ్చు, కానీ నా దేవుడు నిన్ను విడవడు, నీకు ఆదరించక తప్పడు, ఆయన ఆదరించి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. అందుకనే మన జీవితాల్లో ఆఖరి ఏం చేసిందంటే సమస్య వైపు చూసింది. ఏంటి అయితే దేవునికి స్తోత్రం కలిగింది, దేవుని వైపు చూడకుండా దేవుని వైపు ఎప్పుడైతే మొరపెట్టిందో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరపెట్టిందో, దేవుని సన్నిధిలో నాకు ఆదరణ ఎవరు దయచేస్తారు, నాకెవరు దిక్కయ్యా అనేసి ఎలుగెత్తి ప్రార్థన చేసిందో, ఆ చిన్నోడు ప్రార్థన చేసాడో, అప్పుడు ఏం జరిగిందంటే ఓటలు బయలు పడ్డాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఎంతకాలం ఏడ్చినా కానీ, ఎంతకాలం మూలిగినా కానీ, ఎంతకాలం సనిగినా కానీ నీ సమస్య తీరదు. కానీ నువ్వు దేవుని వైపు తిరిగి దేవాన్ని ఆదరించనేసి ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో, ఆయన వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, ఆయన వైపు నువ్వు చేతులు ఎప్పుడైతే సాస్తావో, ఆయన నిన్ను ఆదరించక మానడు. ఆమెను హల్లెలూయా. ఆయన ఆదరించి ఆయన నిలబెట్టుడుకు సమర్థుడైన దేవుడు. అందుకే స్త్రీ మర్చిపోవచ్చు, తండ్రి మర్చిపోవచ్చు, తల్లి మర్చిపోవచ్చు, అన్నదమ్ములు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, ఆయన మాత్రం నిన్ను మర్చిపోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. అందుకే ఇశ్రాయేల్ ప్రజలతో ఒక మాట అంటాడు. ఇశ్రాయేల్ ప్రజలతో ఒక అహరోను యాజకుడిని పెట్టి ఇశ్రాయేల్ ప్రజలకి ఒక ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు విడిచిపెట్టలేదు, నేను విడిచిపెట్టట్లేదు, నిన్ను ఆదరించడానికి నేను నీకు తోడై ఉన్నాను అనే చెప్పడానికి ఏం సాదృశ్యం చెప్పాడు నేను చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారిని పిలిచి, పాస్టర్ గారు, ఓ పాస్టర్ గారు ఇట్రా, నా ప్రజలు
నా ప్రజల్ని నేను గుర్తుపెట్టుకున్నాననేసి వారికి అర్థం కావాలి. నా ప్రజల్ని నేను వారి పట్ల ప్రేమను చూపిస్తున్నానని వారికి అర్థం కావాలి. వారిని నేను విడిచిపెట్టట్లేదని వారికి అర్థం కావాలి. ఏం చేయాలి ప్రభువా అనేసి పాస్టర్ గారు అడిగితే, ఈ ఎఫోదికి రెండు పలకల తయారు చేసి ఈ కుడిభుజాన ఎడం భుజాన దాన్ని రత్నాలతో పచ్చ రత్నాలతో 12 పేర్లు చెక్కాలి. ఇటారు ఇటారు చెక్కేసి నీ భుజాల మీద వాటిని భరించాలి. ఆమెన్ హల్లెలూయా. భుజాల మీద భరించాలి. ఇస్రాయేల్ పేర్లు, ఇస్రాయేల్ పేర్లు అనే మాటకి యాకోబు, ఇస్రాయేల్కి ఇంకో పేరు యాకోబు. యాకోబుకి ఎంతమంది పిల్లలు అయ్యా అంటే 12 మంది కుమారులు, 12 మంది. ఆమెన్ హల్లెలూయా. 12 మంది పేర్లు చక్కగా ఉంటాయి, వాళ్ళ లక్షణాలు మాత్రం చక్కగా ఉండవు, వాళ్ళ గుణాలు మాత్రం సరిగ్గా ఉండవు. మన పెద్దవాళ్ళు అంటుంటారు, వీడు బుద్ధి ఏంటి మంచిది కాదురా, వీడి పేరుకు తగ్గట్టు జీవించేవాడు కాదురా ఏంటి. మనోళ్ళు అంటే మనోళ్ళు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే యాకోబు అని పెట్టుకుంటారు. సాయంత్రం అయితే ఎక్కడుంటారా ఏంటి ఇల్లు ఏంటి వైన్ షాపులో ఉంటారు. అబ్రాహం పెట్టుకుంటారు, ఆయన చేతుల్లో ఏముంటుందంటే బీడియో సిగరెట్ ఉంటుంది. పేరుకు తగ్గట్టు కాదు, పేరుకు తగ్గట్టు కాదు. అయితే యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నారు. యాకోబు 12 మంది పిల్లల్లో ఒక్కటి సరైన జీవితం లేదు. ఏసేబుని గురించి మాత్రం ఏంటి ఏసేబు ఫలించే కొమ్మ అని చెప్తాడు. యోదాను గురించి వాళ్ళంతా ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం కొద్దిగా మంచి పలుకులు పలుకుతాడు. తహిమ వాళ్ళంతా వీడు కట్టలు పావురా, వీడి పాపిస్టోడ్రా, అడుదిగాడిదిలు అంటోడ్రా, వీడి కామ పిచ్చాచిరా అనేసి 10 నాన్న ఆ 12 మంది పిల్లలలో అనేక రకాల వాళ్ళ వ్యక్తిత్వాన్ని తండ్రి వ్యక్తపరుస్తారు. వీళ్ళల్లో ఎవరు మంచోడు కాదు, మంచోళ్ళు ఎవరు లేరు, మంచోళ్ళు ఎవరు లేరు. కానీ ప్రభు తన నీతిని విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం కలిగింది కాక వీళ్ళు మంచోళ్ళు కాదని విడిచి తండ్రి తన సొంత తండ్రి తన పిల్లల వ్యక్తిత్వాన్ని రాసిపెట్టాడు. 49 అధ్యాయం ఆది కాండంలో రాయబడింది, వీడు ఇట్ల తోడు, కట్ల పావులంటోడు, పగపట్టేవాడు ఏంటి, అడవిగాడు స్వభావాలంటోడు ఏంటి, క్రూరత్వం కలిగినోడు, రెండు మనస్తత్వం కలిగినోడు, చంచలుడు అని ఎన్నో రకాలుగా తన పిల్లల్ని తిడితే దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆ తిట్టిన పిల్లల్ని యాజకుడు భూతాన పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. నీ దేవుడు మన దేవుడు ఎట్టంటే ఆమెను హల్లెలూయా ఆ భుజాన భరించాలనేసి దేవుడు తన తన యాజకుడికి చెప్పాడు, తన సేవకుడికి చెప్పాడు. అంటే ఒక మనిషే ఒక యాజకుడికి భుజాన ఆ యొక్క మనుషులు ఆ పేర్లు భరించాలంటే భరించాలంటే భరించాలి అంటే మాట ఏంటంటే ఆమెను హల్లెలూయా అట్లాంటి మనిషి మంచి మనుషులు కానప్పటికీ వారి పేరు నువ్వు భుజాన భరించాలి. ఎందుకో తెలుసా? దేవుడు అంత కరుణామూర్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. నువ్వెంత ఘోర పాపమైనా కానీ నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. అందరు వీడి నీచుడురా, వీడి పేరు ఎత్తకూడదురా, వీడి పరిస్థితులు అధ్వానంగా ఉంటుంది, వీడి నోరు తెరిస్తే కంపండి అని అనొచ్చు. కానీ నా దేవుడు నిన్ను ఆమెను హల్లెలూయా నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు నేను ఎన్నడూ విడిచిపెట్టడండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆయన భరించే దేవుడు, ఆదరించే దేవుడు. గుండె అనే మాటకి ఏమండి దేవునికి స్తోత్రం కలిగిన కాక. గుండె మీద పెట్టాలంటే గుండె మీద అత్తుకోవటం అంటే ఆయన హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తున్నాడండి. మనిషి ప్రేమించకపోవచ్చు ఏంటి, మనిషి ప్రేమించకపోవచ్చు, దేవుడు నేను హృదయపూర్వకంగా గుండెల మీద చెక్కుకోవటం అంటే ఏంటో తెలుసా? హృదయపూర్వకంగా చెక్కుంటున్నాడు, హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నా దేవుడు అంత గొప్ప దేవుడు అండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇశ్రాయేలు ప్రజలు మంచులు కానప్పటికీ కూడా వారి పేర్లు భుజాన రాసుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు పేర్లు ఆ భుజాన మీద రాసుకున్నప్పుడు నిన్ను ఎట్లా చూస్తారు తెలుసా? ఆయన రక్తంతో కడుక్కున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆయన రక్తాన్ని చిందించాడు మన కోసం. ఆమెను ఇశ్రాయేలు కంటే ఆమెన్ గొప్ప స్థితిలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ముసుకులో ఉన్నారు, మనం ముసుగు తీసిన వారం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఆమెను హల్లెలూయా యేసుక్రీస్తు ప్రభువుని ముఖాముఖి చూడలేరు. యేసుక్రీస్తు మనమైతే ఎక్కడ ఉంటామంటే ముఖాముఖిగా చూడగలుగుతాం.
మనం దేవుని సన్నిధిలో ఉంటాం. ఆమెను అట్లా అందామా ఏంటి, అట్లా కానీ వాళ్ళని తక్కువ చేద్దామా అని ఏం కాదు. కానీ దేవుని స్తోత్రం కలిగిన కాక మనం గొర్రెపిల్ల రక్తం లాంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాము. ఆయన నిన్ను ఇంకెన్నడు విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది, నిన్నెన్నడూ విడిచిపెట్టడు. ఆమెను హల్లెలూయా. నిన్నెన్నడూ ఎడబాయడు. మన దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీకు ఆదరణ కలగజేస్తాడు. రెండో మాట నేను చెప్తాను, విడవబడిన దాని ఆదరణ. రెండో మాట నేను చెప్తాను, అలసిన వారికి ఆదరణ. దేవుని స్తోత్రం కలుగును గాక. యశగ్రంథంలో రాయబడింది, యశగ్రంథం 54:11 రాయబడిన మాటను ఒకసారి చదుద్దాం. 54:11, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనాలతో నేను కడతాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడి, ఏంటంట, ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడి ఉన్నదానా, నేను నీకు ఏం చేస్తాను తెలుసా, ఆదరణ కలుగజేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరో తెలుసా, ప్రయాసకు తగ్గ జీతాన్ని ఇచ్చేవాడు, నీ కష్టానికి తగ్గ జీతాన్ని ఇచ్చాడు, నీ శ్రమకు తగ్గ జీతాన్ని ఇచ్చాడు, నువ్వు కన్నీటికి తగ్గ జీతాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒక దినాన కన్నీరు కార్చొచ్చు, ఆ కన్నీరు ఏమైపోదు. నీ ఆ కన్నీరు, నువ్వు కార్చిన కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కన్నీటికి విలువ ఉంది. నీ కన్నీటిని ఏం చేస్తాడు తెలుసా, ఆయా బుడ్డులో దాస్తాడు, కన్నీటిని తుడుస్తాడు. కన్నీటిని ఏంటి, కన్నీటి విలువ నా దేవుడికి తెలుసు. ప్రతి కన్నీటి బిందువు నా దేవుడు స్వయంగా తుడుస్తాడు. ఆమెన్ హల్లెలూయా. ఆయన అంటాడు, ప్రతి వాని కన్నీటి బాష్ప బిందువులు నేను తుడుస్తాను. ఎందుకంటే ఒక దినాన నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసావు, ఒక దినాన దేవుని సన్నిధిలో వైరాగ్యం కలిగి జీవించావు, ఒక దినాన దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నావు, ఒక దినాన దేవుని సన్నిధిలో నువ్వు దేవుని కోసం మంట కలిగి దేవుని కోసం నిలబడ్డావు. ఈ దినాన శ్రమ వచ్చిందేమో, ఈ దినాన కష్టం వచ్చిందేమో, ఈ దినాన హేళన వచ్చిందేమో, నా దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ ప్రయాసం చూస్తున్నాడు. నీ నువ్వు గాలి చేత వానల చేత సతమతమవుతున్నప్పుడు నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఆదరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మన దేవుడు అంటే అన్యాయస్తుడైన దేవుడు కాదు, మనం పడిన ప్రయాసకై తగ్గ జీతాన్ని ఇచ్చే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ రాయబడింది, నువ్వు ప్రయాసపడి గాలి చేత వానల చేత కొట్టబడావు, అయితే నువ్వు పడిన దానికి ప్రయాసగా నేను ఆదరిస్తాను. ఎట్లా కడతానంటున్నాడు తెలుసా, నీలాంజనాలతో నేను కడతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలాంజనాలతో నేను కడతాను. ఆమెన్ హల్లెలూయా. నీలము మీద పునాది వేస్తాను, నీలాంజనాలతో నేను కడతాను. నా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, నీలము అనే మాటకి ఏంటంటే, ఆమెన్ హల్లెలూయా, ప్రతిష్టమైన రాళ్ళు, ప్రతిష్టమైన విలువైన రాళ్ళు, శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మర్చిపోవద్దు, నీకు మంచి రోజులు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆదరించబడుతున్న ఆదరణ లేక అలసిపోతున్నావేమో, సమస్యలు పోతున్నావు ఏమో, దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించటకు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించడానికి నీ ఎదురే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ ఎదుట నిలిచి నీ కన్నులు ఎదుట అద్భుతాలు చేయుటకు సమర్థుడైన దేవుడు. ఆమెను హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు తన శిష్యులు అల్లాడిపోతున్నప్పుడు దేవుడు ఆ లెగిచి, ఆమెను హల్లెలూయా, లేచి గాలిని గద్దించాడు, మిక్కిలి నిమ్మలైంది. ఆయన తలుచుకుంటే క్షణం, ఆమెను హల్లెలూయా, ఆయన తలుచుకుంటే క్షణంలో నీ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి. అయితే దేవుని ప్రజలైన తర్వాత, లేకపోతే దేవుని శిష్యులు, ప్రభు శిష్యులు ఏమని చేశారంటే, కేకలు వేశారంట, ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగిందో తెలుసా, ప్రభువు లేచి, దేవుని స్తోత్రం కలిగిన గాక, ప్రభువు లేచి కనికరపడి ఆ సమస్యలన్నింటినీ సద్దు మనిగించాడు, గాలిని సద్దు మనిగించాడు, ఆ తరంగాల్ని సద్దు మనిగించాడు. ఆమెను హల్లెలూయా. నీ సమస్య నుంచి విడిపించడుకు నా దేవుడు సమర్థుడు. ఆమెను హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏంటి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆమెను హల్లెలూయా. ఆయన దాటి వెళ్ళిపోడు. నువ్వు ప్రార్థన చేస్తుండగా ఆయన నిన్ను దాటి వెళ్ళిపోడు, ఎవరిని విడిచిపెట్టడు. ఆయన దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ యొక్క కుంటి భిక్షకుడు, ఆ యొక్క గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువుని, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా అని కేకలు వేశారంట. ఈ పక్కన ఉన్న శిష్యులు ఏం చేస్తారంటే, అయ్ ఉగా ఎప్పుడు గోళ అబ్బా అనేసి వీళ్ళు అంటారు. అంటే
వాడు ఎక్కువగా కేకలేశాడనేసి మరెక్కువగా ప్రార్థన చేశాడని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే కేకలు విన్నప్పుడు ఆయన అడుగు ముందుకు వెళ్ళిపోయాడు. వాడిని పిలిచి అతని చేతులు ఆయన చేతుల మీద అతన్ని దీవించి అతని కన్నులు తెరిచాడని వాక్యాలు రాయబడింది. ఆ యొక్క ఇట్టి గొప్ప ఆదరణ దేవుడు మీకు కలుగజేయనుగాక, నిశ్చయంగా నీ కన్నీరు తుడచబడునుగాక, నువ్వు ప్రయాసలో నుంచి విడుదల పొందదువుగాక, ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అవన్నీ దేవుడు ఒక దినాన మటుమాయం చేసి నీకు నెమ్మది కలుగజేయనుగాక. దేవుడు తన వాక్యం మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించనుగాక. ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన దీవిన ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదం కొందాలు. మరొకసారి ప్రభువా నా తండ్రి, దీవెన ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకే స్తోత్రాలు అయ్యా. నిజంగానే ప్రభువా నా తండ్రి, ఎంతోమంది అలసిపోయి సమస్యలిపోతున్న వారి జీవితాల్లో నువ్వు ఆదరించే దేవుడు అని, ఆదరించి నిలబెట్టుటకు సమర్థుడైన దేవుడు అని మరొకసారి రుజువు చేసినందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే ప్రభువా నా తండ్రి ఆదరణ లేక అలసిపోతున్నారు, సమస్యలిపోతున్నారు, నీ వైపు చూస్తున్నారు, నిశ్చయంగా మీరు ప్రభువా నా తండ్రి నీ బాహు చాపి వారిని ఆదరించి బలపరిచి శక్తితోనూ అయ్యా నింపి విడుదల కలిగజేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభువా తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, నెమ్మది లేని వారికి నెమ్మది కలిగజేసి ఏ విధం చేతనన్ను ప్రభువా తండ్రి ఈ మాటల ద్వారా కొందరన్నా రక్షించబడి నీ వైపు తిరపబడాలని అయ్యా ప్రభువా తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అయ్యా ప్రభువా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభువా తండ్రి ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి కలిగి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం సదాకాలం మనకి, మన కుటుంబాలకి, సకలలోకి, పరిశుద్ధులకి, ప్రత్యేకంగా దీవెన ఛానల్కి వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి నెమ్మది, సమాధానం, ఆదరణ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా పేరు పాస్టర్ రత్నశేఖర్ దొంతులూరి, హోసన్నా ఫెయిత్ మినిస్ట్రీస్, విజయవాడ, సింగ్ నగర్, లోన సెంటర్. కాబట్టి మీ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచర్య నాటిక అభివృద్ధి పొందుటకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని హోసన్నా ఫెయిత్ మినిస్ట్రీస్ సంఘం మీకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏసయ్యే నన్ను మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యే నన్ను.